రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులకి చాలా బాధగా ఉంది. నిజంగా వాళ్ళ బాధ వర్ణాతీతం, మేము అర్థం చేసుకుంటాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒంటి చేతితో ఒక సాహసాన్ని చేస్తున్నట్టుగా, వాళ్ళు ఇచ్చిన ఖాళీ ఖజానాతో ఆయన ఏం చేస్తారులే, ఏం చేయగలుగుతారులే అని వాళ్ళు ఆనందపడుతున్న సమయంలో వాళ్ళు ఊహించిన దానికన్నా ఎక్కువ కార్యక్రమాలని, ఎక్కువ సంక్షేమ పథకాలని చకచక అమలు చేసుకుంటూ పోతా ఉంటే వాళ్ళ కడుపు మంట ఎక్కువైపోయింది. ఈ మధ్యన ఈ రైతు భరోసా కార్యక్రమం మీద కూడా నోటికి ఏమొస్తుంది మాట్లాడుతూ ఉన్నారు. నిన్న కూడా ఏదో నరేంద్ర గారు మాట్లాడినట్టుగా, ధూళిపాడు నరేంద్ర గారు మాట్లాడినట్టుగా పత్రికలో చూసాం. వ్యవసాయ మంత్రికి జ్ఞానం ఉందా, లేకపోతే ఈ రైతు భరోసా కార్యక్రమం అంతా తప్పులు తడుగ్గా నడుస్తుంది, అర్హులను అందరిని తీసేశారు. అర్హుల్ని తొలగించడానికి ఇదేమో తెలుగుదేశం ప్రభుత్వమా? అర్హులను తొలగించాలి, ఒకరికి ఎవరికైనా సాయం చేయాలంటే జనభూమి కమిటీ దగ్గరికి వెళ్ళమని చెప్పిన ప్రభుత్వం వాళ్ళదే, కానీ ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు. మా ముఖ్యమంత్రి గారు చాలా కేటగిరికల్గా మా అందరికీ చెప్తా ఉన్నారు, మీరు పార్టీ చూడొద్దు, కులం చూడొద్దు, మతం చూడొద్దు, మనకు ఓటు వేసేడా లేదని చూడొద్దు, అర్హత ఉంటే ఇచ్చి తీరాలని. మేమేం చెప్పాము, పిఎం కిసాన్ యోజనలో డేటాలో అనర్హులు చాలామంది ఉన్నారు, ఆ డేటా అంతా ప్యూరిఫై చేస్తున్నామని చెప్పాం. అది వాళ్ళకి తప్పులా కనిపిస్తుంది? పిఎం కిసాన్ యోజనలో డేటా తప్పు ఉంది, దాంట్లో అనర్హులు చాలామంది ఉన్నారు, 3.5 లక్షల మంది ఉన్నారు, వాళ్ళు తొలగిస్తామంటే మీరు కేంద్ర ప్రభుత్వం డేటానే తప్పు పడతారా అని మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి డేటా ఇచ్చింది ఎవరు? గత ప్రభుత్వమే, ఈ రాష్ట్ర ప్రభుత్వం. దాదాపు 7 లక్షల అకౌంట్లకి ఆధార్ సీడింగ్, రాంగ్ సీడింగ్ చేశారు. ఒక రైతు పేరు ఒకటి, ఆధార్ నెంబర్ ఒకటి. మొన్న మన విద్యాశాఖ మంత్రి సురేష్ గారి విషయంలో కూడా ఆయన పేరు ఉంటుంది, ఆధార్ నెంబర్ ఎవరిదో వేశారు. రాంగ్ సీడింగ్ చేసిన ఆధార్ నెంబర్లు కూడా కరెక్ట్ చేయొద్దు అనేది వాళ్ళ వాదన. అంటే వాళ్ళు ఏదైతే తప్పులు చేశారో ఆ తప్పులను కంటిన్యూ చేయమంటుంది ఈ ప్రభుత్వాన్ని, చేయమని అడుగుతున్నారా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. ఇది మీకు బాధ అనిపిస్తుంది, ఎందుకంటే ఇంత మంచి సంక్షేమ కార్యక్రమాలు ఏంటి 4 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చేస్తూ ఉన్నారు, ఇంత వేగంగా పనిచేస్తుంది ప్రభుత్వం, ఇంత సంక్షేమ కార్యక్రమాలు చేయడం ఎలా సాధ్యం? మనకి ఎందుకు చేతకాలేకపోయింది? మనం ఇచ్చిన రుణమాఫీ హామీనే నిలబెట్టుకోలేకపోయిన పరిస్థితిలో మనం ఎందుకు పడిపోయామనేది బహుశా వాళ్ళకి అంతర్మాదం ఉండి ఉండొచ్చు. కానీ ఆ దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలని ప్రయత్నం చేస్తేనో, 1,000 పెట్టి మమ్మల్ని చూపించాలంటే 4,000 వాళ్ళని చూపిస్తాయని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి రైతు సంక్షేమ కార్యక్రమానికి, రైతు భరోసా లాంటి కార్యక్రమానికి వంకలు పెట్టే కార్యక్రమం మానేయమని చెప్తున్నాం వాళ్ళని, తెలుగుదేశం వారిని. ఈ కార్యక్రమం లాంటి కార్యక్రమం మెచ్చుకోవాలి, మద్దతు ఇవ్వాలి. నిర్మాణవతన ప్రతిపక్ష పాత్ర పోషించాలి తప్ప ఏది పడితే అది మాట్లాడితే వాళ్లే చులకనైపోతారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.